బ్రహ్మాండంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి పెద్దలందరినీ సత్కరించుకున్నటువంటి కార్యక్రమాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి యొక్క ఆదేశం బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి తరుణంలో ఈరోజు తెలంగాణ సినిమా నిన్న నేడు రేపు అనేటువంటి కార్యక్రమాన్ని మరి అందరి పెద్దల సమక్షంలో ఇక్కడ నిర్వహించుకోవడం, మరి దీంట్లో కూడా అనేకమైనటువంటి ముఖ్య అంశాలని తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారు ఈ కార్యక్రమాన్ని మరి రోజు ఒక కార్యక్రమం, అదేవిధంగా అక్కడ పబ్లిక్ గార్డెన్లో కూడా కార్యక్రమాలని తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే పెద్దలు విద్యాసాగర్ గారు తనకున్నటువంటి అనుభవాన్ని ముఖ్యమైన మూడు రెండు అంశాల కింద తీసుకొని చెప్పడం జరిగింది. అయితే ఇన్ బిట్వీన్ ఏంటంటే, ఒకటి రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఈరోజు వరకు ఇంకా డివైడ్ అయినటువంటి పరిస్థితులు లేవు. సరే, అది మేబీ మీకు 10 డేస్ లోపల ఆ కార్యక్రమం జరుగుతుంది. అయితే దీంట్లో ప్రధానమైనటువంటి అంశం తన రెండో భాగం కింద విద్యాసాగర్ గారు చెప్పడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, సంతోషంగా స్వయం పాలన జరగాలి, మన రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలని